నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరమూరు పట్టణంలో గందరగోళంగా బతుకమ్మ చీరల పంపిణీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు. బాల్కొండ ఉమ్మడి మూడు మండలాల ఆధ్వర్యంలో రచయిత కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్య వైశ్య కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు. లక్ష్మీ మోటార్స్ ఆధ్వర్యంలో రైతు ట్రాక్టర్ మేళాను ప్రారంభించిన సమస్త ప్రతినిధులు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్. ఆర్మూర్ పట్టణంలో ప్రజ్ఞ హై స్కూల్లో బతుకమ్మ ఆటపాటలతో అలరించిన విద్యార్థినీలు. నేటి నుండి పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో సంతోషంతో తమ ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు. జక్రాన్పల్లి మండలంలో ఆదర్శ మోడల్ పాఠశాలలో బతుకమ్మ ఆటపాటలతో అలరించిన విద్యార్థులు. తెలంగాణ బతుకమ్మ చీరల పంపిణీ అస్తావ్యస్తం గందరగోళంగా మారింది. అధికారులు ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు చేయకపోవడంతో చీరల పంపిణీ గందరగోళంగా మారింది. ఆర్మూర్ పట్టణంలో 23 వార్డులకు గాను కేవలం తెలంగాణ బతుకమ్మ చీరల పంపిణీకి మున్సిపాలిటీ కార్యాలయం అధికారులు కేవలం 5 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయడంతో చీరల కోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్రాల్లో కనీసం త్రాగునీటి సౌకర్యం చేయలేదని ఆడపడుచులు బగ్గుమంటున్నారు. 2వ రోజు పంపిణీలో ఉదయం 7 గంటల నుండి సైదాబాద్ కాలనీలోని షాదీఖానాలో ఆడపడుచులు క్యూ కట్టారు. అధికారులు తీరిగ్గా 9 గంటలకు రావడంతో జనం ఒకేసారి ఎగబడడంతో చీరల పంపిణీ తీవ్ర ఇబ్బందిగా మారింది. వార్డుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఏవి కావని ప్రజలు అంటున్నారు. బాల్కొండ మండల కేంద్రములో పాత బస్టాండ్ వద్ద ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యములో రచయిత కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఐలయ్యపై తెలంగాణ ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంచె ఐలయ్య కోమటి కులస్తులు స్మగ్లర్లు అని పుస్తకంలో రచించుట ఇది ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రచించడము అన్యాయమని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్యలకు ఆదేశించిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆర్య వైశ్యులను కించపరచుచున్న కంచె ఐలయ్యను కఠినంగా శిక్షించి పుస్తకం రద్దు చేయాలని, క్షమాపణ చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య కుల అధ్యక్షులు పోల సుధాకర్ మాట్లాడుతూ కోమటోలను స్మగ్లర్స్ అనడం చాలా విడ్డూరం అని అన్నారు. అనంతరం బాల్కొండ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మారా పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ కంచె ఐలయ్య కబర్దర్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిత్రాల రాజేందర్ గుప్తా, శ్రావణ్ గుప్తా, మారా అమర్ గుప్తా, నల్ల నవీన్ గుప్తా, పల్లికొండ శ్రీవర్ధన్, పవన్ గుప్తా మూడు మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. హిందూ వ్యతిరేకి ఐలయ్యను, హిందూ వ్యతిరేకి ఐలయ్య, 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 ఐలయ్య.
గత 10 రోజుల నుంచి ఆర్యవైశ్య సోదరులు సంఘ ఆర్యవైశ్య ప్రజలు 10 రోజుల నుంచి 30 జిల్లాల్లో తెలంగాణ 30 జిల్లాల్లో ధర్నా చేస్తున్నాం, నిరసన చేస్తున్నాం. మరి కంచాయిలో రాసినటువంటి పుస్తకము కోమట్లు స్మగ్లర్లు అని చిత్రీకరించడం జరిగినది. అది ఎంతవరకు సబబు కంచాయిలయ్య గారిని అడుగుతున్నాము. కంచాయిలయ్య గారు మరి గద్దర్ గారు ఏమని చెప్తున్నారంటే వైశ్య దుకాణాలలో కోమటి దుకాణాలలో సామాన్లు కొనద్దు అని అంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మరి కంచాయిలయ్య గారికి గద్దర్ గారికి మరి గాంధీ ఫోటో ఉన్నది మా నోట్ల మీద, మన భారతదేశం ముద్రించిన నోట్ల మీద గాంధీ ఫోటో ఉన్నది. మరి మీరు ఆ నోట్లను మీరు వాడకుండా మీరు ఈ దేశంలో జీవించండి అని నేను చెప్తున్నాను. మరి అలాగే మరి అయ్యయ్య గారికి మరి మేమేం స్మగ్లింగ్ చేశామో, స్మగ్లింగ్ అంటే అర్థం తెలియని కూడా స్మగ్లింగ్ అని రాశాడు. మరి ఆ స్మగ్లింగ్ అర్థం చెప్పమని మేము అయ్యయ్య గారిని కూడా కోరాము చర్చా గోష్ఠిలో. మరి అయ్యయ్య గారు ఏం చెప్పలేకపోయారు స్మగ్లర్లు అని. మరి ఏం స్మగ్లింగ్ చేశామో మరి అయ్యయ్య గారిని మరి నేను ముందు ఒక విషయం అడుగుతున్నాను, స్మగ్లింగ్ అంటే ఏమిటి అని చెప్పదలుచుకుంటే చెప్పండి. మేము ఇక్కడ బాల్కొండ రమ్మంటే బాల్కొండ, హైదరాబాద్ రమ్మ హైదరాబాద్లో, ట్యాంక్ బండ్లో మేము చర్చా గోష్ఠి పెడతాము. మరి మీకు ముఖాముఖి మేము మాట్లాడతామని చెప్పి మేము ఈ విధంగా మనవి చేస్తున్నాము. మరి కంచాయిలయ్య గారు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి పుస్తకాన్ని రద్దు చేసుకొని మరి అలాగే ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాము కంచాయిలయ్య గారి మీద చర్యలు తీసుకోవాలని, మరి అలాగే అరెస్ట్ చేయాలని 10 రోజుల నుంచి చేస్తున్నాము. ఆర్య వైశ్యులు సామాజిక స్మగ్లర్లని కంచాయిలయ్య ఏదైతే పుస్తకం రచించాడో దాన్ని వెంటనే బ్యాన్ చేసి చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవాలని, అతను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మరి బాల్కొండ ఉప్కాల్ కూచంపాడు తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాజిక సేవలో అన్ని కులాల కంటే ముందర ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆర్యవైశ్యులు అందరికీ కూడా సహసహకారాలు అందిస్తూ స్మగ్లర్లు కాదు మేము సామాజిక సేవకులమని ఆర్యవైశ్యులు చెప్తా ఉన్నారు. దాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి మరి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా, ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక కులాన్ని కించపరిచే విధంగా వివరించి ఏదైతే రచనలు చేస్తున్నాడో కంచాయిలయ్యని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు ధర్నాలు చేస్తున్నాను. అయితే ఒకటి ఏంటంటే రాజ్యాంగం మీకు మనోభావాలు తెలిపే హక్కు ఇచ్చింది, కానీ ఒక కులంని కానీ ఒక మతాన్ని కానీ ఒక వ్యక్తులను కానీ ఒక సమాజాన్ని కానీ కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారని నేను కంచాయిలయ్యని అడుగుతున్నాను. రాజ్యాంగాన్ని విరుద్ధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీకు దేశద్రోహము అనే శిక్ష ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా మీకు వెయ్యాలా. అలాగే కాదు, మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలా. ఎవరిని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక సమాజాన్ని కానీ కించపరిచే హక్కు మీకు లేదు. మీ పుస్తకాలతోటి ఏ సమాజాన్ని ఉద్ధరించారు, ఏ కులాన్ని ఉద్ధరించారు, మీరు ఎవరికి ఏ సేవ చేసిన అనేది కూడా మీరు ప్రజలకు తెలపాలా. మీరు ఎలాంటి ఆశ లేకుంటే ఏ మతం ద్వారా మీరు ఫండ్ సేకరిస్తున్నారు, ఎవరికి పనిచేస్తున్నారో కూడా మీరు ప్రజలకు తెలిపే సమయం వచ్చింది. ఇక మీరు మాటలకు కంచె వేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి సమస్త ఆర్యవైశ్యులకు క్షమాపణ చెప్పి పుస్తకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. జక్రాన్పల్లి మండలం అరుగుల శివాల్లోని పంక్షణాల్లో లక్ష్మీ మోటార్స్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రైతు ట్రాక్టర్ మేళాను నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా లక్ష్మీ మోటార్స్ వారు రైతులకు ట్రాక్టర్ల కోసం ట్రాక్టర్ మేళాను మోటార్ సంస్థ ప్రతినిధులు కార్తీక్ సుభాష్ లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల కోసం దసరా పండుగ సందర్భంగా మహీంద్రా మోటార్స్ వారు నూతన సంవత్సరం కోసం నూతన హంగులతో ట్రాక్టర్ మేళాను ప్రారంభించామని, ప్రతి రైతు ట్రాక్టర్ కొనుగోలుపై ఒక ఖచ్చితమైన బహుమతి ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు అవగాహన కల్పించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన రైతులకు టీవీ యాంకర్ రజిత బహుమతులను అందజేశారు. ఈ ప్రారంభోత్సవంలో సంస్థ ప్రతినిధులు మహేష్, శ్యామ్, రవీందర్, రాజేశ్వరరావులు, మేనేజర్ నాగరాజులు పాల్గొన్నారు. కంపెనీ
ఏదైతే మహేంద్ర కంపెనీ అని ఏదైతే స్కీమ్ ఉందో స్పెషల్ దసరా స్కీమ్, అదేంటంటే మన టోటల్గా ప్రతి కస్టమర్కి కూడా ఎల్ఈడీ టీవీ 32 inches ఎల్ఈడీ టీవీ ఆర్ లేదా లేకపోతే 4 grams బంగారం, ఈ రెండు స్కీమ్ ఖచ్చితమైన బహుమతి ఉంది. మరియు స్క్రాచ్ కార్డు ద్వారా బైక్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కుక్కర్ ఉంది, ఇవన్నీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఏదైతే స్కీమ్ ఏదైతే కంపెనీ స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు కూడా ఇది అందుబాటులో మహేంద్ర కంపెనీ నుంచి స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దసరా అంటే ట్రాక్టర్ల సంబరాల పండుగ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైతులని కలవడం కోసము ఈ సభ సమావేశము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరమూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆరమూరు ప్రాంతంలోని రైతులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో రైతులు పండించిన ధాన్యాలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే మోసాలు జరగకుండా రైతులకు గిట్టుబాటు ధర ఉంటుందని ఆరమూరు మార్కెట్ కమిటీలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తహసీల్దార్ రాజేందర్ అన్నారు. యామాద్రి భాస్కర్ కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్రంలో ఎలక్ట్రానిక్ తూకం, రైతులకు టర్ఫాలిన్, త్రాగునీటి సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. మద్దతు ధర 1425 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. 14% తేమ ఉండాలని అన్నారు. రైతులు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు తీసుకుని వస్తే వారం రోజుల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ డైరెక్టర్ చందుశంకర్, వైస్ చైర్మన్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి నరేందర్, డైరెక్టర్లు కొట్టాల మోహన్, కొడుగేల మల్లయ్య తదితరులు ఉన్నారు. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన ఐడిఎస్ సిఎంఎస్ ద్వారా మార్కెట్ ఆధ్వర్యంలో ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రం ఉందో అది ఆరమూరు మార్కెట్ కంపెనీలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సెంటర్ యొక్క సేవలు అందరూ వినియోగించుకొని 1425 రూపాయల క్వింటాల్కి ఏదైతే ఉందో మక్కల యొక్క మద్దతు ధరను అందరూ పొందాలని కోరుతున్నాం. బయట అమ్ముకోవడం వల్ల మీరైతే ఏదైతే ధర కోల్పోవడం కానీ, తూకాల్లో మోసాలు కానీ, లేదంటే పేమెంటు ఇవ్వకపోవడం కానీ తదితర సమస్యలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి సమస్యలు ఏవి కూడా ఈ సెంటర్లో ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేదంతా ఆన్లైన్ పేమెంట్, మీరు 1 రూపాయి కూడా ఎవరికి ఏ రకంగా కూడా మోసపోయే అవకాశం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్ కాంట ఇక్కడ చేసేది 14% తేమ శాతం నుంచి మీరు అది స్టాండర్డ్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే ఏదైతే తెస్తారో అట్లాంటి సరుకు ఖచ్చితంగా ధర వస్తుంది. పేమెంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. కాబట్టి ఈ కేంద్రం యొక్క సేవలు అందరూ వినియోగించుకోవాలని, ఈ కేంద్రం కొనుగో ఓపెన్ అయినట్టు అందరు కూడా విడిసీలు కానీ, ఎల్డర్స్ కానీ, పెద్దవనుషులందరూ కూడా స్ప్రెడ్ చేసి రైతు సోదరులందరికీ కూడా మద్దతు ధర ఇప్పించే విషయంలో సహకరించాలని కోరుతా ఉన్నాను. ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ అండ్ ఐడిసిఎంఎస్ ద్వారా కొనుగోలు సెంటర్ను డిసిఎంఎస్ ఐడిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రావణ్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ గారు, మా యొక్క డైరెక్టర్లు, పెద్దలు, ముఖ్యంగా ఆరుమూరు ఎమ్మరావు గారు అందరు వచ్చి ఇక్కడ ప్రారంభించినాము. మా యొక్క కేంద్రంలో రైతులకు టాట్ పాదిలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ పేమెంట్స్, ఇక్కడ రైతులకు అన్ని సౌకర్యాల నీళ్ళు మంచి సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేకాకుండా రైతులు దళారులతో ఇతర దళారులతో బయట మోసపోకుండా ఇక్కడ కొనుగోలు సెంటర్లో నాణ్యమైన 14% తేమతో మంచి మక్కలను తెచ్చి ఇక్కడ తెచ్చినచో ఇక్కడ కొనుగోలు చేస్తాము. రైతులు వారి యొక్క పట్టా పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తెచ్చినట్లయితే ఇమీడియట్లీ ప్రాసెసింగ్ అయిపోయి ఒక 10 డేస్లో పేమెంట్ వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఈ రకంగా రైతులకు మేలు జరుగుతుంది. ఈ యొక్క కొనుగోలు సెంటర్ను యావత్ ఆరు ప్రాంత రైతులందరూ కూడా మంచిగా వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. తెలుపుతూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ ద్వారా ఆరుమూరు మార్కెట్ యార్డ్ నందు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాము. కావున ఆరుమూరు రైతు సోదరులందరూ ఇట్టి విషయాన్ని గ్రహించి తాము పండించినటువంటి సరుకుని మంచిగా ఎండబెట్టి యార్డ్కు తెచ్చినటువంటి అయితే మద్దతు ధర 1425 రూపాయలు ఇక్కడ మార్క్ఫెడ్ ద్వారా మీకు చెల్లించబడి జరుగుతుంది. మరి మార్కెట్ కమిటీ ద్వారా మేము దార్పాలిన్ కానీ, రైతులకు త్రాగునీరు కానీ, మరి ఇతర ఎలక్ట్రానిక్ కాంట ఇవన్నీ ఏర్పాటు చేసినాము. కావున రైతులు ఇట్టి అవకాశాన్ని సదుపాయం చేసుకొని తాము మంచి సరుకు తెచ్చి ఇక్కడ 1425 రూపాయలు మద్దతు ధర పొందగలరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞ హై స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో తెలంగాణ బతుకమ్మ ఆటలను ఆడించారు. విద్యార్థులు టీచర్లు ఆనందంగా బతుకమ్మను ఆడారు. నేటి నుండి పాఠశాలలకు సెలవులు కావడంతో పాఠశాలలో తెలంగాణ బతుకమ్మ ఆటలను ఆడించారు. ఉపాధ్యాయులు బంతి పువ్వులను పేర్చి గౌరవమును పెట్టి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఆనందంగా బతుకమ్మ ఆటలు ఆడారు. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆడారు. తోటి విద్యార్థులు ఆటలను తిలకించారు. పాఠశాల యాజమాన్యం వారు ఆటల అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ బతుకమ్మ ఆటల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలకు నేటి నుండి సెలవులు కావడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం రద్దీగా మారింది. 15 రోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులు హాస్టళ్ల నుండి లగేజీ పిల్లలను తీసుకుని వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు 15 రోజులు సెలవును ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం 20 నుండి అక్టోబర్ 4 వరకు సెలవులను ప్రకటించడంతో కళాశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులు బ్యాగులను సర్దుకుని తమ ఇళ్లకు బయలుదేరారు. లగేజీ అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు లగేజ్ మోస్తూ కనిపించారు. విద్యార్థులు పండుగ సందర్భంగా రిట్టి ఉత్సాహంతో బయలుదేరారు. పండుగ సెలవుల కారణంగా ఇటు ఆర్టీసీ సంస్థకు ఆటోల వారికి అధిక లాభాలను తెచ్చిపెట్టింది. జగరాన్పల్లి మండలం ఆదర్శ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మ ఆట పాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జగరాన్పల్లి ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ ఆట పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారని విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి సందడిగా ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ ఆట పాటలతో చూపరులను అలరించారని ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరమూరు పట్టణంలో గందరగోళంగా బతుకమ్మ చీరల పంపిణీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు. బాల్కొండ ఉమ్మడి 3 మండలాల ఆధ్వర్యంలో రచయిత కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్య వైశ్య కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు. లక్ష్మీ మోటార్స్ ఆధ్వర్యంలో రైతు ట్రాక్టర్ మేళాను ప్రారంభించిన సమస్త ప్రతినిధులు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్. ఆర్మూర్ పట్టణంలో ప్రజ్ఞ హై స్కూల్లో బతుకమ్మ ఆటపాటలతో అలరించిన విద్యార్థినీలు. నేటి నుండి పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో సంతోషంతో తమ ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు. జక్రాన్పల్లి మండలంలో ఆదర్శ మోడల్ పాఠశాలలో బతుకమ్మ ఆటపాటలతో అలరించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.